Be careful! Thank you.
మడికి వచ్చేసావా? ఫేర్వెల్ డే రోజున ఇంత లేట్ గా రావడమా? ఫంక్షన్ కి లేట్ గా రావడమే కదా ఫ్యాషన్. అది కాక ఇది 30th ఫేర్వెల్. నువ్వెవరిని వెతుకుతున్నావో అర్థమైంది. నీకు అర్థమైంది, అతనికి అర్థం కాలేదే. ఒరే, ఇంకా ఎంతసేపు డెకరేట్ చేస్తూ ఉంటావురా? ఫంక్షన్ అయ్యేంత వరకు అంటావురా? నువ్వెలాగో సహాయం చేయవు, అధికారం మాత్రం చాలా ఇస్తావు. ఫేర్వెల్ డేకి స్మోక్ బాంబ్ కావాలని అడిగావుగా, ఉదయం నుంచి కెమిస్ట్రీ ల్యాబ్లో కూర్చొని రెడీ చేశాను. సరే, నీ లవ్ గురించి చెప్పావా? ఇంకా లేదురా. ల్యాబ్లో నీ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అవుతుంది. నువ్వు కెమిస్ట్రీ టాపర్వి కదా, కానీ నీ లవ్ ఫార్ములా వర్కౌట్ అవడం లేదు కదరా. కావాలంటే చూస్తూ ఉండు, ఫిబ్రవరి 30వ తారీఖుని నువ్వు నీ లవ్ని బయట పెడతావు. నువ్వు వేస్ట్ రా. ఏంట్రా ఊరికే వేస్ట్ వేస్ట్ అంటావు? రే, పెద్ద రోషగాడ్లా వచ్చా ఇది తాగడానిక? అవును, అసలేంట్రా నీ ప్రాబ్లం? ఏదోలా ఉందిరా, ఇప్పుడు కూడా చూడు, ఫ్రెండ్ తోటే ఉంది. ఉండి, ఇప్పుడే వస్తా. అర్థమైనట్టుందే. చివరికి చెప్పి తీరాలి కదా. రే అమర్, పిలిచావా? అవునరా. ఏదో విషయం మాట్లాడాలన్నావుగా, ఏంటది? ఒంటరిగా మాట్లాడాలి. ఒంటరిగానా? మాట్లాడొచ్చులే. ఎక్కడికి రావాలి? మన రికార్డ్ రూమ్ దగ్గరికి. వచ్చేయండి. ఇలా పరిగెడుతున్నారేంటి? మిమ్మల్ని పట్టుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది. ఎందుకు పట్టుకోవడం? మీరు నచ్చారే, కానీ నేను మీకు నచ్చానా లేదా? ఇది అడగడానికి మీకు 2 ఏళ్ళు పట్టిందా? స్టూడెంట్స్ స్పెషల్ పెర్ఫార్మెన్స్. చెక్ చెక్ చెక్. ఐ గాయ్స్ రెడీ? ఐ గాయ్స్ రియలీ రెడీ?
కదలన్నీ మనసులో దాగుతులే. సొగసులకు న్యూ స్టైల్ ఉంది, గాజులకు గమ్మత్తు ఉంది. అంతా ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ నేను నిన్ను మళ్ళీ ఎప్పుడు కలుస్తానని ఎదురు చూస్తూ ఉంటాను. నాకు ఇలా ఎదురు చూడడం నచ్చింది. కానీ నాకు నచ్చలేదు. ఆల్రెడీ నీకోసం 2 సంవత్సరాలు వెయిట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ 60 రోజులంటే నా వల్ల కాదు బాబు. ఇంకేదైనా సంతోషంగా మాట్లాడుకుందాం. అందుకు కూడా ఇంకా 60 రోజులు వెయిట్ చేయాలనుకుంటా. ఏ ప్రియా, ఆగు ప్రియా. రే వెంకీ, నా ఐడి ఏంటో ఒకే ఒకసారి వినరా. ఏంటి? ఈ కాలేజ్ వాచ్మెన్ మీ నాన్నే కదా? అవును, దానికి ఏంటి ఇప్పుడు? వాచ్మెన్ బాబాయ్తో చెప్పి చెప్పి చెప్పరా చెప్పి. ఈ 60 రోజులు నేను ఇక్కడే ఉండేలా ఏర్పాటు చేయరా. ఎందుకు బాబు, సెలవుల్లో కూడా ఇక్కడ ఉండడం, ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నలతో సంతోషంగా గడుపు. అది కాదు బాబాయ్, నెక్స్ట్ ఇయర్ చదవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. కలిసి చదువుకుంటే నెక్స్ట్ ఇయర్ బుక్స్ అన్ని వెంకీ కూడా చదివినట్టు ఉంటుంది కదా. అది సరే, నువ్వు ఇక్కడ ఉండడానికి మీ అమ్మా నాన్నలు ఒప్పుకోవాలి కదా. నేను చెప్పుకుంటాను బాబాయ్, వాళ్ళు ఏమీ అనరు, చదువుకోవడానికే కదా ఉండేది. సరే బాబు, నీ ఇష్టం. ఒరే నాయన వెంకటేష్. నాన్న చెప్పు. నాన్న గొప్పింటి పిల్లాడరా, జాగ్రత్తగా చూసుకో. బాబు వస్తాను. బాబాయ్. వెంకీ, మన కాలేజీ అంతా ఒక రౌండ్ వేసేద్దామా? 2 ఏళ్ళుగా మనం ఇక్కడే చదువుతున్నాం, కొత్తగా రౌండ్ వేసి రావడం ఏంట్రా? లోపల చాలా పని ఉంది.
దిస్ ఇస్ అమన సైన్స్ గ్రూప్ కెమిస్ట్రీ టాపర్ మీకు అందరికీ నేను గుర్తున్నానా ఉన్నానా ఒక చిన్న అనౌన్స్మెంట్ ఈ కరవ రోజుల పాటు ఈ కాలేజ్ లోపలికి ఎవ్వరు రాకూడదు నేను నా ఫ్రెండ్ మేమిద్దరం మాత్రమే మరి మా నాన్న సరే మీ నాన్న కూడా రా ఫోన్ టచ్ చెక్ రా ఈ రూమ్ లో ఏముందో చూడాలని నాకు ఎన్నాళ్లుగానో ఆసరా ఇక్కడికంతా రాకూడదని మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు వాటినే ముట్టుకోకు హలో నేను కూడా ఈ కాలేజీలో ఫీజు కట్టే చదువుకుంటున్నాను ముట్టుకుంటే ఏం కదా పోరా రే ముట్టుకోకురా దీన్ని ముట్టుకుంటాను లేదంటే దీన్ని ముట్టుకుంటాను రే నా మాట విను లేకపోతే దీన్ని నీ వల్ల కింద పడింది వెంకీ సారీరా నువ్వు చేసిన నిర్వాహం చాలు లేచిరా రారా అవును అసలు నీ ప్లాన్ ఏంటి నీ లవర్ని ఎప్పుడు కలుసుకోబోతున్నావు ఈ రోజు రాత్రే ఎలారా పుష్పవనపురానికి వెళ్తున్నాను ఆ ఊరిక్కడి నుంచి 17 మైళ్ళు రా రే అది బస్ రూట్లో వెళ్తేనే కదా ఇదిగో మన కాలేజ్ వెనకలున్న జొన్నచెల్లెల నుంచి వెళ్తే 4 మైళ్ళేరా ఏంటి ఈ జొన్నచెల్లెల్లోంచా నానెందుకు ఈ జొన్నచెల్లెల నుంచి వెళ్ళకూడదని ఏమవుతుంది దయ్యాలు భూతాలు వచ్చి పట్టుకుంటాయని చెప్పాడా రే ప్రేమ బలం ముందు ఏ శక్తి నిలబడలేదురా తొందరగా ఇంటికి వెళ్ళొచ్చు చాలా భయంగా ఉంది నాన్న తిరిగి వెళ్ళిపోతాను భయంగా ఉందా భయపడకు నేనంత ధైర్యంగా ఉన్నాను చూడు బొమ్మ బొమ్మమ్మ దిష్టి బొమ్మ రామ్మా రేపులో బొమ్మ జేజేల బొమ్మ రేపులో బొమ్మ దిష్టి అదంతా ఏం లేదు రామ్మ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసి వస్తాను నేను చెప్పాను కదా ఏం కొడదాం కొడదానన్నా కొడదాం కొడగా అంటే
జాగ్రత్త, చీకట్లో ఇంకెవరింట్లోనైనా దూకేస్తావేమో. నేనా? గుడ్ల గుబు కన్నా నా కళ్ళు చాలా షార్ప్ ఫ్రెండ్. చూసావా, అయ్యగారు వస్తున్నారని తెలిసి ఊళ్ళో వాళ్ళు ఎంత గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నారు. ఊళ్ళోకి నక్కలో ఎలుగుబంట్లో వస్తే ఇలాగే బాంబులు పేల్చి తరిమేస్తారు. ఎందుకని మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. రే, ప్రేమ అనేది. అయ్యా బాబు రోమియో, ఇక బయలుదేరు. జాగ్రత్తగా పడుకోబెట్టండి. గురవయ్య, ఆ అరికాలు వేడెక్కేదాకా బాగా రుద్దు. ఏంటయ్యా, ఎలా ఉన్నాడు? గాయం బాగా లోతుగా దిగింది, ఇప్పుడప్పుడే ఏం చెప్పలేం. బతుకుతాడా? స్పృహలో ఉన్నాడా? ఏ నిమిషంలో అయినా తప్పొచ్చు. మాట్లాడచ్చా? ప్రయత్నించి చూడండి అయ్యా. రే జగ్గు, రే జగ్గు, నిన్నరా వింటున్నావా? దాన్ని చూసావంటరా? ఎలా ఉంది అది? కాళీ, అయ్యగారు ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడేమొద్దు, అక్కడికి వచ్చేయండి. అలాగే అయ్య. నిన్ను చూడడం కోసమే కొండలు కొనలు దాటొచ్చాను. అబద్ధాలు చెప్పకు. నేను నిజమే చెప్తున్నాను. నేను కోనలు అన్నది జొన్న చేలు, కొండలు అన్నది మీ ఊరు చుట్టూ కట్టారే పెద్దదిగా ఒక ప్రహరీ గోడ, వాటి గురించి అన్నాను. మా ఇల్లు ఎలా కనుక్కున్నావు? ఈ పువ్వులు అడిగాను. ఈ ఊరు ప్రెసిడెంట్ అమ్మాయి కదా, వాళ్ళ ఇల్లు ఈ ఊర్లో అన్నిటికన్నా పెద్ద ఇల్లు అని ఇవి నాతో చెప్పాయి. రోమియో జూలియట్ కాలం నుంచే హీరోయిన్ రూము మేడం మీదే ఉంటుంది. మాటలు బాగా నేర్చావు. అవును, నువ్వు సెలవులకి ఊరికి వెళ్ళా? నువ్వేగా అన్నావు నిన్ను చూడకుండా నేను ఉండలేను అని.
ఇకపై నిన్ను చూడడం కోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నిజంగా వస్తావా? ఇలాగే పోతా ఉంటే ఏదో ఒక రోజున మన ఊరు జనమంతా ఆ అంబులి కడుపులోకి చేరిపోతాం. అందుకు నన్నేం చేయమంటారయ్యా? మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దొరకటం లేదు. అది నేనేమైనా రావున్నా బాణం వేసేదాన్ని చంపడానికే? జొన్నచేలలోంచి రావద్దని ఎన్నిసార్లు చెప్పేది? కోట్లాగా ప్రహరీ కూడా ఎందుకై కట్టించిందే? ఎలాంటి అనర్థం జరగకూడదనేగా. వినకపోతే నేనేం చేయను? వాడిని దెబ్బతీసి వాడి కూతురు లాక్కెళ్ళింది. మనమేనా ఈ జాగ్రత్తగా ఉండాలి? కుదరదు కుదరదు కుదరదు. ఐ లవ్ యూ చెప్పి ఇంకా ఒక్క రోజు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ముద్దెమ్మని అడగడం చాలా దారుణం కదూ. సరే, నేను వెళ్ళి 60 రోజుల తర్వాతే వస్తాను. వెళ్ళకు ప్లీజ్. ఇకనైనా ఎవరో జొన్నచేల పక్కకి వెళ్ళొద్దని దండోరా వేయించండి. ఏంటి రే కాళీ, అందరిలాగా వాడు చచ్చాడంటే ఎప్పుట్లాగే ఎవరూ తెలియకుండా దహనం చేసేసాయి. ఊళ్ళో ఎవరు నాడు గురించి అడిగితే బతుకు దేవుడు కోసం ఎటో వెళ్ళిపోయాడని చెప్పు. నిజం చెప్పనా? నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికే వచ్చాను. అది ఉదయమే చెప్పావుగా. అది మాటలో చెప్పాను, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంట్లో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. అవును కదా, సరే ఓపెన్ చేస్తాను, నీకు మాత్రమే వినిపించేలా ఊతాను. ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్గా ఉంది అమ్మ. ఇదిగో ఇప్పుడు నువ్వు వద్దు. నాకు ఊదిన రాదే. సరే, నేను నేర్పిస్తాను. ఓకే. కళ్ళలోను నువ్వే, నింగినేల సాక్షి నాలోన నువ్వే, ఆనందంలో నువ్వే, హాయిలోన నువ్వే, ఆశల్లోన నువ్వే, నా కలలు నువ్వే. ప్రియ 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 సరాగాలై అల 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 వసంతాలై. కళ్ళలోను నువ్వే,
నింగినేల సాక్షి నాలోన నువ్వే, ఆనందంలో నువ్వే, హాయిలోన నువ్వే, ఆశల్లోన నువ్వే, నా కలలు నువ్వే, గుండెల్లోన నువ్వే, కళ్ళలోను నువ్వే, నింగినేల సాక్షి నాలోన నువ్వే, ఆనందంలో నువ్వే, హాయిలోన నువ్వే, ఆశల్లోన నువ్వే, నా కలలు నువ్వే. బిడ్డను లాక్కుపోయిందంట. అయ్యో, తర్వాత ఈడి కూడా నోటి నుంచి చెవిదాకా గాయమైంది. ఆ గాయం చూస్తుంటే దాని ఉగ్రం ఇంకా తగ్గినట్లేదు. సరే వదిలేవే, అది ఊరికి శాపమే. అవును, ప్రేమవధ నిద్రపోయిందా? సరే, దీని గురించి అమ్మాయి దగ్గరే మాట్లాడుకో. నువ్వు పరిగెత్తికి రావడం చూసి నిన్న ఊళ్ళో వాళ్ళు తరుముకొస్తున్నారేమో అనుకున్నాను. సరే, నిన్నేదో తరుముకొచ్చిందన్నావే, చూడడానికి అది ఎలా ఉంది? చూడలేదు, కానీ ఒక విషయం మాత్రం కరెక్ట్గా తెలుసుకున్నాను. నేను గనక దాన్ని చూసుంటే ఇప్పుడు ఇక్కడ నిలబడి నీతో మాట్లాడుతూ ఉండేవాడిని కాదు. ఏంట్రా, ప్రియనైనా చూసావా లేదా? ఒరే వెంకటేషు, ఏంట్రా జొన్నచాలలో చేస్తున్నారు? నేను నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను, జొన్నచాలలోకి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. నాన్న, మాకేం కాలేదు నాన్న, నువ్వే అనవసరంగా అరుస్తున్నావు. అసలు ఆ చేలల్లో ఏముంది? చేలల్లో భూచాడున్నాడు, అదే రా అంబులి, అదొక మృగం రా. చేలల్లోనా? అర్థం కాలేదే. అవునరా, అంబులి అనేది ఒక పల్లెటూరు ఆవిడికి పుట్టిన క్రూర మృగం రా. ఏంటి, ఒక ఆడ మనిషికి మృగం పుట్టిందా? అవును, 20 సంవత్సరాల క్రితం మన కాలేజీకి వెనకాలన్న ఏటికి పడమటి వైపున వనస్థలిపురం అనే ఒక ఊరు ఉండేది. వనస్థలిపురం? అది ఇప్పుడు ఉందిగా. ఇప్పుడు ఉన్నది పుష్పవనపురం. వనస్థలిపురంలో సగం. వనస్థలిపురంలో 1958వ సంవత్సరంలో ఒకరోజు సూర్యగ్రహణం పట్టింది. ఆ గ్రహణం రోజున ఎవరూ ఇల్లు వదిలి బయటకు రాకూడదని అందరికీ చెప్పారు. అప్పుడు ముత్యాలు అనే ఒక గర్భిణీ స్త్రీ బయటకు వచ్చిందట. ఆ తర్వాత ఆవిడకు పుట్టిన బిడ్డ ఒక మృగంలా ఉండేదట. పుట్టిన వెంటనే ఆ బిడ్డ పురుడు పోసిన మంత్రసాని పేక కొరికి చంపబోయిందట. అది చూసి భయపడిన గ్రామస్తులందరూ ఆ తల్లి బిడ్డలిద్దరినీ ఆ ఇంట్లోనే ఉంచి తాళం వేసేశారట. బయట ఉన్నవాళ్ళు ఆ బిడ్డను చంపేయమని ఆమెను ప్రాధేయపడ్డారట.
కానీ ఆ తల్లి ఆ బిడ్డను ఇంటి వెనక వైపు నుంచి తప్పించేసిందట. అలాంటి బిడ్డను కన్నందుకు ఆ తల్లి అవమానంతో ఉర్రేసుకుని చనిపోయిందట. ముందు ఆ బిడ్డని బూచాడు అని పిలిచిన, తరువాత అంబులి అనే పేరు స్థిరపడిపోయింది. ఆ తర్వాత అది క్రూర మృగంగా మారి ఎన్నో మేకల్ని పశువుల్ని అంతెందుకు ఒంటరిగా కనిపించే మనుషుల్ని కూడా వేటాడి చంపేసింది. దాని అకృత్యాలను తట్టుకోలేక ఆ వనస్థలిపుర ప్రజలు ఏటి అవతల వేరే ఊరిని ఏర్పరుచుకున్నారు. దాని పేరే పుష్పవనపురం. ఈ కథ నువ్వు నమ్ముతున్నావా? ఇది కథ కాదురా నాయన. ఎందుకు నాన్న తాగి తాగి ఒళ్ళు హోరం చేసుకుంటావని అడుగుతూ ఉంటావే? నేను ఇలా తాగడానికి కారణం ఆ అంబులేరా. ఆ అంబులకి నువ్వు తాగడానికి ఏంటి నాన్న సంబంధం? భయంరా, నువ్వు ఇంటర్ చదువుతున్నప్పుడు నాతో పాటు పనిచేసే ఒక అతన్ని ఆ అంబులి చంపేసి ఈడ్చుకు వెళ్ళడం నేను కళ్ళారా చూశానురా. ఆ సంఘటన ఇంకా నా కళ్ళ ముందే మెదులుతోందిరా. ఎందుకు వచ్చిన గొడవలేని మూటమూలే చదువుకుని వెళ్ళిపోబోయాను. ఆ సమయంలో కాలేజీ వాళ్ళు నీకు సీటిస్తామని చెప్పారు. డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకునే మన కాలేజీలో నా కొడుకు కూడా చదువుకోబోతున్నాడని సంతోషపడ్డాను. ఊరికి వెళ్ళడం మర్చిపోయాను. కానీ అంబులి అంటే ఉన్న భయాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నానురా. నువ్వు నాకు ఒక్కగానొక్క కొడుకువిరా. నిన్ను పోగొట్టుకుని నేను ఎలా బతకాలని చెప్పు. దయచేసి ఇంకెప్పుడు జొన్నశాలలోకి వెళ్ళకండిరా. ఈ గోడ కట్టడానికి ఏదో కారణం ఉన్నట్టుంది. సైకిల్ వద్దు, ఇక్కడే వదిలే. రే, ఎందుకురా సైకిల్ వద్దంటున్నావు? చెప్తానురా. అన్నా, గోడ చుట్టూ తిరిగి ఆ ఊళ్ళోకి వెళ్ళడానికి ఇది ఒకటే దారా? అవును బాబు. వేరే దారి ఇది లేదా? ఊరికి వెనక ఉన్న జనజంలోంచో దారి ఉందండి, కానీ ఆ దారిలో ఎవరు వెళ్ళరండి. ఓ, ఎందుకని? వెళ్ళరంటే వెళ్ళరు అంతే. ఇలాంటి ఒక అందమైన గ్రామంలో ప్రమాదం ఉంటుందా? అవును, మీ ఊళ్ళో బూచాడు అనేదో మృగం ఉందంటగా, అది మీరు నమ్ముతున్నారా? చంటి పిల్లలు ఊరుకోబడ్డానికి బూచాడు అనేవాళ్ళం. అంబులంటే బూచాడే కదా, నాకేం తెలీదు. అంబులు గురించి మాట్లాడితే ఇంటికి మంచిది కాదంటారు. తర్వాత మృగానికి అంబులని పేరెట్టారు. అంబులి గురించి మాట్లాడడానికి నాకు అసలు ఇష్టం లేదు. అంబులి ఉంది బాబు. బూచాడు పట్టుకున్నారా? వెళ్ళి పనిచేసుకోండి. రాత్రి అయితే పిల్లల్ని ఎత్తుకుపోతుంది. ఎందుకు? ఊరికే సరదాగా తెలుసుకుందామని. కాలేజీకి ఇప్పుడు లీవ్లు ఇచ్చుంటారే. ఏయ్, ఏంటి అలా చూస్తున్నారు? నేను అక్కడ 15 సంవత్సరాలు పనిచేశాను. ఎవడరాదే వారిని మీరట్రా, రండి రండి. ఏంటి ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు వెంకే? బాగున్నానన్నా. మీ అయ్యా ఎలా ఉన్నాడు? బాగున్నారు. సరే, ఏంటి సంగతులు? ఏం లేదన్నా, ఊరికి మిమ్మల్ని చూసేదామని వచ్చా. నేను ఎవరైనా మీ మామ కూతురు నా ఊరికే చూసేయడానికి. థర్డ్ ఇయర్ స్టూడెంట్ కదా మీరు, ఫేర్వెల్ డేకి రాలేదేంటి? అలాంటి ఫంక్షన్లో నాకు ఇష్టం ఉండదు తమ్ముడు. అవునరా వెంకీ, వీడేంటి హిందీ నటి రేఖలాగా పెద్ద కళ్ళ చూడ పెట్టి తిరుగుతున్నాడు, సెలవులకు ఊరెళ్ళలేదా? లేదన్నా, సెలవుల్లో నాతో పాటు గ్రూప్ స్టడీ చేస్తున్నాడు. మీ మొహాలకి గ్రూప్ స్టడీ ఒకటే తక్కువ. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఊరకరారు మహానుభావులు, ఏంటో అడుగు. బూచాడనే అంబులి గురించి మీకేమైనా తెలుసా అన్నా? బూచాడనే అంబులి వాడేవాడు? అదే అన్నా, వనస్థలిపురంలో ఎవరో ఒక ఆవిడకి మృగం లాంటి బిడ్డ పుట్టిందట, దాన్ని అంబులి బూచాడని. శుద్ధ అబద్ధం, కట్టు కదా. చిన్నపిల్లల్ని భయపెట్టడం కోసం పెద్దవాళ్ళ కథ అది. పనికి మహాళ్ళే వింటూ ఇంట పడున్నానే మతిలేని ముసల్దాని నేను. రే, ఆవిడ మా బామలే, ఈ ఊరు మంత్రసాని. వైద్యం అది చేస్తూ అప్పుడప్పుడు పాటలు పాడుకుంటూ ఉండేది, ఇప్పుడు వైద్యం చేయకుండా పాటలు మాత్రమే పాడుతోంది. అలా లేచారంటరా? ఏదో దెయ్యం పట్టినట్టు అలా వెళ్తారంటరా? బామా బామా, మీకు అంబులి గురించి ఏమైనా తెలుసా? బాలే అడిగేవరా. ఆవిడ నోరు తెలిస్తే చాలు, అన్ని అబద్ధాలే. మాటలతో కోటలు కట్టేస్తుంది, వాటిని వేలం కూడా వేసేస్తుంది. కావాలంటే నువ్వు కూడా పాడుకో, నాకు సీమగుర్తలో మీటింగ్ ఉంది, బయలుదేరుతాను. బామా బామా, నా పేరు వెంకటేషు, అంబులి గురించి అడగడానికి వచ్చాను. మీకేమైనా తెలుసా? ఏంటి బామా ఇది? ఆ అంబులి మొదటిసారి కరిచింది నన్నే. ఏరా, ఏంటి అర్థం కాలేదా? అంబులి పుట్టినప్పుడు పురుడు పోసింది నేనే. అప్పుడే నేను చెప్పాను చంపేయి చంపేయి అని, ఆ బుద్ధి లేని దాంతో విని చస్తేగా. ఇప్పుడు
అది ఎంతమంది ప్రాణాలు తీస్తుందో. ఆ అంబులి చూడ్డానికి ఎలా ఉంటుంది బామ్మా? వీడెవడు? నా పేరు అమర్నాథ్. అంబులి గురించి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంబులి అనేది నిజంగానే ఉందంటారా లేక కల్పించిన కథ? నిజం చెప్పాలంటే నేను దాన్ని డైరెక్ట్ గా చూడలేదు, కానీ అంబులి ఉన్నట్టుగా ఈ ఊళ్ళో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. పగలంతా ఈ ఊరు కోలాహలంగా ఉంటుంది. పొద్దుకు ఒగ్గానే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దాక్కుంటారు. ఏం సార్? ఆ అంబులి భయం వల్లే. అది ఊరి మీద పడి చంపేస్తుందేమోనని భయం. అందువల్లే గుళ్లల్లో ఉత్సవాలు, నాటకాలు, సినిమాల్లాంటివి ఈ ఊళ్ళో ఏమీ ఉండవు. ఏ తల్లి జాబిల్ని చూపించి బిడ్డకి అన్నం పెట్టదో, ఏ పిల్లలు మినుగుడు పురుగుల్ని చూసెరగరు. నేను పుస్తకం రాయడానికి ఈ ఊరు గురించి కొన్ని వివరాలు సేకరించాను. వాటిల్లో అంబులి గురించి కొన్ని విషయాలున్నాయి. ఉండండి, వస్తారు. మజ్జిగ తాగలేదా? ఎలా ఉంది మజ్జికండి? ఎలా ఉంది? బాగుందా? బాగుందండి. మీకు ప్రేమదా బాగా తెలుసా? ఓ, తను నా క్లోజ్ ఫ్రెండ్. నాకన్నా క్లోజా? నేనెవరో తెలుసా? తెలుసు తెలుసు. రెండేళ్లగా నీ లవ్ ని బయట పెట్టకుండా నాంచడము తెలుసు. నిన్న నైట్ దాని రూమ్కే వెళ్ళి అది తెలుసు. అలాగా? అయితే ఇంకా మంచిది. ఇదే ఆ పుస్తకం, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. జాగ్రత్త, తిరిగి ఇచ్చేయాలి. నా దగ్గర వేరే కాపీ లేదు. ఇంతకంటే తెలియ తక్కువ పని నేను నా లైఫ్ లో చేయలేదురా. నువ్వెన్నైనా చెప్పు, అంబులు నీ కళ్ళతో చూసేంత వరకు నేను నమ్మబోయేది లేదు. నువ్వు నీ కళ్ళతో చూశాక నమ్మితే ఏంటి? నమ్మకపోతే ఏంట్రా? అది నేను తినేసి నెమరు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది కూడా చూద్దాం. రే వెంకీ, రారా, వెళ్ళిపోదాం. కుదరదరా, దాన్ని చూసేంత వరకు నేను రాను. చెప్పిన మాట వినరా, వెళ్ళిపోదాం. రే, నిన్నట్లాగా నేను పరిగెత్తలేనరా. ఏంట్రా నువ్వు? నేను అప్పుడే చెప్పాను, విన్నావా? పెద్ద హీరోలాగా మాట్లాడావు. ఇప్పుడు తెలిసిందా నేను ఎందుకంత భయపడ్డాను? కొంచెం అజాగ్రత్తగా ఉండుంటే మనం ఈ పాటికి చచ్చి ఉండేవాళ్ళరా? రే, నేను మాట్లాడుతూ ఉంటే ఎక్కడో చూస్తావేంట్రా? చకిల్లు ఈరోజు రాత్రికి ఇక్కడే ఉందా? వద్దు, వెళ్ళిపోదారా, నాన్నకు తెలిస్తే కోపడతాడు. ఏదో చేద్దాం. ఇప్పుడే ఉంటావరా, రా, వెళ్దాం. రే రే, ఉండరా. బ్లడ్రా, అది వస్తున్నట్టుందిరా. ఇప్పుడే చేద్దారా?
మంచం కింద నాగుపాము ఉంది, దాన్ని ఏం చేయకండి. ఇక్కడేం చేస్తున్నారు? చిన్నచెరల నుంచి కాలేజీకి వెళ్తున్నాం. అప్పుడు అంబులే ఈ మమ్మల్ని తరిమింది. మిమ్మల్న? లేదు, నన్ను కాదు, నిన్న వీణ్ణి తరిమింది. అవునవును, నేను రాయితో కూడా కొట్టాను, నన్ను తరిమింది. అలాంటి మృగం ఉంటేనేగా మిమ్మల్ని తరవడానికి. నిజంగా లేదంటారా? లేదు. మరి పుష్పవనపురం వాళ్ళు చెప్తున్నది ఏం చెప్పారు? ఈ జొన్నచెల్లలో ఎక్కడో అంబులే అనే మృగం దాగుందని. ఇక్కడ నేనే తిరుగుతూ ఉంటాను. అదిగో చూసారా, బాగా చూడండి, ఏదో కనిపిస్తుంది. అక్కడేదో వెలుతురు కనిపిస్తోంది. అది అంబులే కళ్ళు మెరుస్తున్నాయి అనుకుంటా. ఇలాంటి జొన్నచెల్లలో చాలా కథలు పుడుతూ ఉంటాయి. మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు, మీకు భయంగా అనిపించట్లేదా? భయం అంటే? సారీ అండి, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టామనుకుంటా. ఇక మేము బయలుదేరుతాం. రేపు వద్దు, రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం. నాకు భయంగా ఉంది, ప్లీజ్. ఇక్కడుంటే జింక మాంసం తినాలి. నేను శాకాహారం. అది కూడా శాకాహారే. మీ పేరేంటో తెలుసుకోవచ్చా? అంబులి. అంబులి నన్ను చెంగల్ రాయుడు అని పిలుస్తుంది. ఓ పంచయ్, నువ్వు ఆ మంచం మీద పడుకో, నేను ఈ పుస్తకం చదువుతాను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను చెయ్యబోయేది అదేరా. నిన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తొక్కిన నొప్పి నాకే తెలుసు. నా ప్రియ కూర్చోవలసిన చోట నిన్ను కూర్చోబెట్టుకుని తొక్కానే, అంతా నా తలరాత. చె, పుష్పవనపురం గ్రామీణ వాతావరణాన్ని నింపుకున్న ఒక అందమైన గ్రామం. అందమంటేనే అందులో ఆపద కూడా పొంచి ఉంటుంది అనడానికి ఉదాహరణగా ఈ గ్రామంలో కొన్ని వింతలు వినోదాలు జరుగుతూ ఉంటాయి. మీరిద్దరూ నా మాట వినకూడదని నిర్ణయం చేసుకున్నారా? మీ నాన్న ఏమైనా చెంగరోళ్ళు అనుకున్నావా? ఆ జొన్నచాలలోకి వెళ్ళొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? నా మాట లెక్క చేయకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? రాత్రంతా ఆ చాలలో మీకోసం వెతికాను తెలుసా? నీకు భయం అని చెప్పావు కదా నాన్న, మరి నిన్నెవరు రమ్మన్నారు అక్కడికి? తలరాత్రా, కన్న కొడుకు అబ్బమాట కాదని చావును వెతుకుంటూ వెళ్ళాడు కదా, నన్నేం చేయమంటావురా? నీకంటే నాకు ప్రాణం ముఖ్యం కాదురా. అందువల్లే టార్చిలెట్ వేసుకుని రాత్రంతా చేయలేని వెతికాను రా. చెప్పండి రా, రాత్రంతా మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు రా? జొన్నచాలలో చెక్కింట్లో ఉంటున్న ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళాం బాబాయ్. ఎవరిని? ఆ హంతకున్నా. ఏంటి, అతను ఒక హంతకుడా? జైలుకెళ్ళి వచ్చినతో సావాసం ఏంటరా మీకు? మీరు బాగా ఎదిగిపోయారా, అందుకే తండ్రి మాట లెక్క చేయడం లేదు. అది కాదు నాన్న, నాకోసం నువ్వెందుకు మీ నాన్నతో తండ్రులు తింటావు? ఈ తనలో పంత అవద్దు, నేను బయలుదేరతాను. నిన్న చేలల్లోకి వచ్చింది నాన్నేరా? ఏంటి, మనం చెంగల్ రాయుడు ఇంట్లోంచి ఏదో వెలుతురు కనిపిస్తోందని భయపడ్డాం కదా, అది నాన్న పనే. సరే, ఇప్పుడు దానికి ఏంటి, ఆ విషయాన్ని వదిలేయ్. దాని మీద పగ తీర్చుకుంటాం, అది ఈ పరిస్థితుల్లో. ఇప్పటికే మొహం ఓ పక్క చిరుగుపోయింది, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ అంబులతో గొడవ పడతావా? రే, ప్రాణాలు ముఖ్యంరా, ఆ అంబులేం జాబిల్ కాదు, క్రూర మృగం రా. నాకేమైనా పర్లేదయ్యా, అంబులేని చంపేయాల్సిందే. నా బిడ్డ చిట్టిని పొట్టను పెట్టుకు. సరే వదిలే, కనీసం నువ్వైనా బతికో. రే కాళీ, ఇట్రా. రే, ఇవాళ పౌర్ణమే కదా, ఎప్పట్లాగా ఏర్పాటు చేయి. Thank you.
క్యాన్సర్ వీడే సార్. క్లాస్ రూమ్లో నిద్రపోవద్దు అలవాటైపోతుందిరా అంటే విన్నావా నువ్వు? వదలరా, ఏదో అలా నిద్ర పట్టేసింది. తెగ నవ్వుతున్నావు? సరే ఏం చదివావో చెప్పు. ఏం లేదు, ఊరికే రెఫరెన్స్ నోట్ చేస్తున్నాను. సూర్యగ్రహణం ద్వారా ఏర్పడే సోలార్ రేడియేషన్ వల్ల గర్భిణీ స్త్రీలు బాధింపబడ్డారు. నిజమే, ప్రపంచంలో కూడా అక్కడక్కడ ఇలా జరిగింది, కానీ అవన్నీ చిన్న చిన్న సంఘటనలే. కానీ ఇలా ఒక బిడ్డ మృగంగా పుట్టడం అనేది ఇంతవరకు ఎక్కడా రికార్డ్ కాలేదు. కానీ పుష్పవనపురంలో జరిగినట్టుగా చెప్తున్నారు. అదే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇంతకంటే ఆశ్చర్యమైన విషయం ఇంకొకటి ఉంది. మన కాలేజ్ పాత మ్యాగజైన్లో అంబులి గురించి రాశారు చూడు. అంబులి కోలాహలం చదువు. నాన్న వచ్చినట్టున్నారు, తర్వాత చదువుదాం. నువ్వు ఇక్కడ పడుకో నాన్నా, మేము కాలేజ్ మేడం మీదకి వెళ్ళి పడుకుంటాం. పడుకున్నా కడదాం కడదానన్నా, పడుకో. ఇవాళ ప్లాన్ ఏంటి? ముందు లైబ్రరీలో దొరికిన ఆర్టికల్లో ఏముందో చూద్దాం. అంబులి పూచాడు అనే అంబులి కోలాహలం. ఇంతవరకు ఆహ్లాదకర సంఘటనల్ని, కళల గొప్పతనాన్ని తెలియజేస్తూ వస్తున్న మన కాలేజీ వార్షికోత్సవ సంచికకు ఇటువైపు మూఢనమ్మకం వల్ల వలసపోయిన ఒక గ్రామ అమాయకత్వాన్ని చాటి చెప్పే ప్రయత్నం జరిగింది. శేఖర్, ఏంట్రా అది? అవును, ఏంటది మనోని పిలు? ఏ బాలు, ఇది కథ కాదు, ఎంతో మంది చూశారు అనడానికి నిదర్శనం. ఒక చిన్న గ్రామం వలసపోతున్న దృశ్యం. ఒక మధ్యాహ్నపు వేళ నేను నా స్నేహితులు కళ్ళారా చూశాం. వలసపోతున్నట్టున్నారే. పల్లె తల్లి విడుకోలు, పంట చేలు ఇక సెలవు, దూరంగా తరలిపోతున్నా.
భయపడుతూ చస్తూ నీ బ్రతికాము ఎందరినో బలిగా. ఎవరి మొహాల్లోనూ సంతోషం లేదు, బాధ మాత్రమే ఉంది. వాళ్ళు చెప్పిన కారణం ఏమిటంటే, గర్భవతి అయిన ఒక స్త్రీ గ్రహణం వల్ల అరిష్టానికి లోనై నెలలు నిండకుండానే ఒక క్రూర మృగాన్ని కన్నదట. అది వేటాడి చంపి తినే తమ సంతానాన్ని కాపాడుకోవటానికే ఇలా వలసపోతున్నట్టు వారు చెప్పారు. మానవ స్త్రీకి మృగం పుట్టడమా? వైజ్ఞానికంగా ఇది అసాధ్యమని మే నచ్చ చెప్పబోతే మా అనుభవాలే దీనికి సాక్ష్యమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వేటికి అవతల వైపున ఒక ప్రహరీ కూడా నిర్మించుకొని తమనే తమ సంతానాన్ని ఖైదీలుగా చేసుకున్నారు. వీళ్ల వైరాగ్యం మాకు ఆశ్చర్యాన్నే కాదు, ఆందోళననే కలిగించింది. ఇటువంటి మూఢ నమ్మకాలతో మగ్గిపోతున్న మన దేశ గ్రామాల వెన్నుముకలు బాగా వంగిపోయాయి. వాటిని సరిచేయాల్సిన బాధ్యత మేమేదే ఉందని యువతరాన్ని వేడుకుంటూ మిత్రుడు జయప్రసాద్. అవును, ఇది ఎప్పుడు రాసిన ఆర్టికలు? 1964లో రాసిన ఆర్టికల్ రా. 64లోనే ఒక వ్యక్తి అంబులి గురించి రాశాడంటే తర్వాత ఏమందో తెలియలేదే. తెలుసుకోవాలి. ప్రేమదాయలు చాలా దగ్గర రా, రెండు సార్లు వచ్చి కూడా వెళ్ళలేకపోయాను రా. ఏంట్రా, ఏంటి ఇలా వచ్చారు? అన్నా నమస్తే అన్న. ఈ ఆర్టికల్ని 1964లో మన కాలేజీలో జయప్రసాద్ అనే ఒకతను రాశారు. సరే, అయితే ఏమంటావు? ఆయన మీకు తెలుసేమోనని. జయప్రసాద్ నాకు బాగా తెలుసు, ఆయన అతనితో మీకేం పని? అదే, ఆయన ఎక్కడుంటారో చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఓ విషయం అడగాలి. ఎరా, అంబులు గురించి ఎంక్వైరీ చేయడం ఇంకా మానలేదా? చెప్తే వినిపించుకోరా. ఏంటండి, ఇండియాకి గాంధీ గారు ఎలాగో పుష్పానపురానికి మీరేలాగని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, ఈ చిన్న హెల్ప్ కూడా మీరు చేయలేరా ఏంటి? ఎరా, ఈ ఊరికే అగరత్తులు సప్లై చేసేవాడిని నేను, నాకే దూపం వేస్తున్నారా? కావాలంటే ఒక ఉద్యోగం ఖాళీ ఉంది, వచ్చి చేరు. తప్పకుండా చేరతానా. కానీ ఇప్పుడు ఆ జయప్రసాద్ గురించి డీటెయిల్స్ ఇచ్చారంటే చాలా బాగుంటుంది. రే, జయప్రసాద్ ఇప్పుడు చేమకుర్తిలో ఒక మిల్లు నడుపుతున్నాడు, కేటీఆర్వి ఆ మిల్లు పేరు, అక్కడే ఉంటాడు, వెళ్ళి కలుసుకోండి. నన్ను ఇక వదిలేయండి రా బాబు, వెళ్ళండి. రే సూపర్ రా, రాబడదాం. అన్న ఒక నిమిషం. మళ్ళీ ఏమైందిరా? త్వరలో ఎలాగో మీ కంపెనీ ఎంప్లాయీ అవుతాను, సేమకుర్తి వరకు వెళ్ళడానికి మీ బండి ఇస్తే బాగుంటుంది. రే, పొద్దున్నేరా ట్యాంక్ ఫిల్ చేయించుకొచ్చాను, అది నీకెలా తెలిసిందిరా? అన్నా, ఊళ్ళో మిమ్మల్ని అందరూ కర్ణుడు కజిన్ బ్రదర్ అంటున్నారు, కనీసం స్కూటర్ అయినా ఇవ్వకపోతే ఎలా? ఇదేలా ఉంది. చాలే పద. జయప్రసాద్ గారిని కలవాలి. ఏంది విషయం? ఆయనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరే సరే రండి. Thank you.
మీకోసం ఎవరో వచ్చారు, మీకోసం ఎవరో వచ్చారు. పైకి పైకి రమ్మను. చాలా బాగుంది. అప్పుడేదో మనసుకు తోచింది రాశాను, అది బాగుందని చెప్పడానికి పనికట్టుకొచ్చారా? అదంతా అప్పుడు బాబు, ఇప్పుడు అన్నీ మారిపోయాయి. ఎలా ఉంటుందనేది నేను నా ఫ్రెండ్స్ ఆ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నా ఫ్రెండ్ ఒకడు బొమ్మ కూడా గీశాడు, కానీ దాన్ని ఆ మ్యాగజైన్లో వేయలేదు. ఇప్పుడు ఆ బొమ్మ మీ దగ్గర ఉందా? ఇంట్లో ఉండాలనుకుంటాను. ఉంటే ఇందులోనే ఉండాలి. ఎస్, ఇదిగో ఇదే. ఇలాంటి మృగం నిజంగా ఉంటుందంటావా? ఇన్ని ఆధారాలు సేకరించారు, తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోలేదా సార్? తీసుకోకేం తీసుకున్నాను, తర్వాత ఎగ్జామ్ అది ఇదని ట్రాకే మారిపోయింది. పోలీసులకైనా కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీసులకే కదా ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం. ఏమన్నారు? బాబు, గ్రామం ఉన్న తర్వాత నమ్మకాలు మూఢనమ్మకాలు ఎన్నో ఉంటాయి, దీన్ని పెట్టుకుని మేము ఎలాంటి చర్య తీసుకోలేము అన్నారు. మీరు ఇలా ఆవేశపడడంలో అర్థం లేదు. నేను మీకు సహాయం చేయనని చెప్పడం లేదే, ఏదైనా ప్రూఫ్ కలెక్ట్ చేసి ఇమ్మంటున్నాను అంతేగా. ఈ డ్రాయింగ్ ఉంటే చాలదా? ఇది ఎవరైనా గీయచ్చు, డ్రాయింగే కదా. అయితే ఇంకా ఏముంటే నమ్ముతారు సార్? ఇలా డ్రాయింగ్గా కాకుండా ఏదైనా ఫోటో తీసుకొచ్చిస్తే నేను నమ్ముతాను. ఏంటి సార్ ఇది? మేము అంబులి దగ్గరికి వెళ్ళి, అంబులి మాకు ఫోటోకి పోసివ్వు అని అడగలమా సార్? నువ్వు ఎగతాళిగా మాట్లాడినా మాకు కావాల్సింది అదే. సార్, నేను రెడీ, ఫోటో తీయడానికి నేను సిద్ధం. జొన్న చేలల్లో చీకట్లో ఒంటరిగా దాగుండి నేను దాని ఫోటో తీసిస్తాను. కానీ ఏంటయ్యా? కానీ మా దగ్గర కెమెరా అది లేదు సార్. సరే, దానికి ఏర్పాట్లు నేను చేస్తాను. రే, ఆ ఇన్స్పెక్టరు ఈ పోలరాయిడ్ కెమెరాలో ఎన్ని ఫోటోలు తీసి చెప్పారు? 10. ఆహా, ఈ స్కూటర్ని తిరిగి ఇవ్వడానికి మనం పుష్పనపురంగా వెళ్తున్నాం. అవును. అయితే నాకు ఈ కెమెరా ఓ 10 నిమిషాలు కావాలి.
నిన్న వాళ్ళిద్దరూ వచ్చి మా నాన్నతో మాట్లాడారే. ఇద్దరు వచ్చారా? అదేనే, నీలెవ్వరు? ఆయన ఫ్రెండు. ఎవరు? వెంకటేష. ఆయనే. నువ్వేంటి అతని పేరు చెప్పి ఇంత సిగ్గుపడుతున్నావు? హోసి దుర్మార్గురాలా, నువ్వు కూడానా? ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి సడన్ గా బయలుదేరా? ఏం లేదు, వెంటనే వచ్చేస్తా. రే, ఏంట్రా ప్రియా ఇంకా రాలేదు? నన్ను అడిగితే ఇది వర్కౌట్ అవదు. నేనే పైకెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వు కాసేపు ఇక్కడే వెయిట్ చేయి. రే, నువ్వు వెళితే నేను ఇక్కడ ఒంటరిగా ఏం చేయాలి? మై డియర్ ఫ్రెండ్, నా కోసం ఒక 10 మినిట్స్ కూడా వెయిట్ చేయలేవా ప్లీజ్? హలో. హలో, ఏంటండి అదోలా ఉన్నారు? లేదే, అదేం లేదే. హాయ్. ఓసి రాక్షసి, బాగా ముద్దులు పెట్టించుకొని ఇలా తోస్తేమేంటి? అవును, నీ పాటికి హద్దు మీరిపోతుంటే. సర్లేదులే, నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నా చేత తన్నులు తినడానిక? అంటావు అంటావు, ఇదేంటో తెలుసా? ఏంటి కొత్తగా ఉంది? పోలరాయిడ్ కెమెరా, దీంతో మన ఇద్దరం కలిసి ఒక ఫోటో తీసుకుందామని వచ్చాను. రా కూర్చో. మీ నాన్నగారు బాగున్నారా? బాగున్నారు. అడిగానని చెప్పండి. ఇందుకేనా రమ్మన్నారు? ఏంటి, నేనా? రమ్మన్నా ఎప్పుడు? రాయితో కొట్టి కిందకి రమ్మన్నది ఇందుకేనా? అయ్యో, సరిగ్గానే రాలేదు. ఇంకోటి తీసుకుందామా? ఈరోజు రాత్రి దీంతో ఒక చిన్న పని ఉంది. నువ్వు పని చెయ్యి, రేపు కాలేజ్ లైబ్రరీకి వెళ్తున్నానని చెప్పి అక్కడికి వచ్చేయి, మనం అక్కడ తీసుకుందాం. రే హమర్ ఇడియట్, నిన్ను పచ్చి పచ్చిగా. ఏదైనా సరే సందేహించి కూడా చెప్పండి. అదేనండి పచ్చి పచ్చిగా. నేను వేసుకున్న పచ్చ కలర్ డ్రెస్ మీకు నచ్చిందా? అదేనండి, బాగా నచ్చింది. మీకు నా డ్రెస్ నచ్చింది, కానీ నాకు మీరు నచ్చారు. థాంక్స్ అండి. ఎందుకని? ఎందుకంటే నచ్చారు అంతే. అయితే నాకు కూడా అంతేనండి. అంతే అండి, నచ్చానా? మీరు ఇంటికి వెళ్ళండి, నేను మిమ్మల్ని తర్వాత పట్టుకుంటాను, మాట్లాడతాను. రేయ్, నువ్వా? చూసేసావా? చూశాను చూశాను, అక్కడ నా లవర్ని చూశాను, ఇక్కడ నువ్వు నీలెవరితో మాట్లాడము చూశాను.
అంబులి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసింది. తీసుకున్నా, అది నీకే. వదులరా, ఇదే నువ్వు భయంతో తాగబోయే చివరి బాటిల్. ఈ ఫోటోని చూడండి. అంబులి అనేది నిజమైన మృగం కాదు. ఇతన్ని మేము ఆ పాత చెక్కలింట్లో చూసినప్పుడే అనుమానించాం. ఇతని దగ్గర ఉన్న ఈటె, గోళ్ళు వీటి ద్వారా ఒక మనిషిని చంపితే మృగమే చంపిందని అందరినీ నమ్మించవచ్చు. ఇదిగో చూడండి రా, మీరింకా చిన్నపిల్లలానే ఉన్నారా, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నన్ను ఆగు, ఎందుకని మేము చెప్పేది నమ్మడం లేదు? చెంగల్రాయుడు అంబులయ్యే అవకాశం లేదు. అంత గట్టిగా ఎలా చెప్తున్నావు నాన్న? చెంగల్రాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా అంబులి వేట ఇక్కడ కొనసాగుతూనే ఉందే. మీ ఇద్దరికి ఇంకో ముఖ్యమైన విషయం చెప్పనా, చెంగల్రాయుడు ఎవరో తెలుసా? అంబులికి అన్నయ్య. ఏంటది, అంబులికి అన్నయ్య? చెంగల్రాయుడు ఎవరిని చంపి జైలుకు వెళ్ళాడు మీకు తెలుసా? ఎవరిని? ఈ కాలేజీ స్థాపకుడైన తెల్లదొరని. మీతో పాటు పనిచేస్తున్న తోటమాలని చంపి ఇడ్చుకెళ్ళిన అంబులి మళ్ళీ ఒక్కసారి కూడా ఈ కాలేజీ వైపే రానేలేదా? రాకూడదనే కదా నేను దేవుని ప్రార్థిస్తున్నాను. అందుకే కదా తెల్ల జిల్లేడు మొక్కలు తెప్పించి మన కాలేజీ చుట్టూ నాటించాను. అవుంటే అంబులి రాదా? రాదు అనేది ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజల నమ్మకం. ఈ మొక్కలేని ఇల్లు ఈ ఊళ్ళో ఒక్కటి కూడా లేదంటే నమ్మండి. ఇదంతా నమ్మకమో లేదా మూఢనమ్మకమో నాకు అసలు తెలీదు, కానీ ఒకటి, మనల్ని సదా రక్షిస్తూ మన ప్రాణాలని కాపాడే ఏ విషయానైనా సరే నమ్మడం తప్పు కాదని నా ఉద్దేశం. ప్రాణాలు ముఖ్యమర్రా. నేను అనుకున్నట్టే జరిగింది. ఎందుకు మమ్మల్ని ఇలా భయపెట్టావు? దానికి కారణం వీడే. రేయ్, నేనేం చేశాను రా? మీరిద్దరు ఈరోజు లైబ్రరీకి వస్తున్నారని చెప్పగానే నేను రానట్టు వెళ్ళి రూమ్ లో దాక్కున్నాడు. అందుకే ఒక చిన్న గేమ్ ఆడాను. సరే రా ప్రియా, మనం వెళ్దాం. ఆ రోజు తిన్నావే, అప్పుడే మర్చిపోయావా? ప్రియా, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ, ఈ చోటుకి ఏమైంది? ఇది కొత్తగా లో చేసుకునే వాళ్ళకి అనువైన చోటు, మనకు ప్రత్యేకమైన చోటు ఉంది, రా వెళ్దాం. అమర్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఉండు, చెప్తాను. ఇప్పుడు నువ్వు ఎక్కడ నుంచున్నావు తెలుసా? ఎక్కడ? ఇదిగో ఈ చోటు అంతా వరల్డ్ ఫేమస్ ప్రేమ కావ్యాలన్నీ పుస్తకాల రూపంలో ఉన్నాయి. ఈ చోట నిన్ను నుంచోబెట్టి చూడాలని ఆశపడ్డాను.
ఎంతసేపని లైబ్రరీ రిజిస్టర్నే చదువుతూ ఉంటారు. రిజిస్ట్రా నువ్వెందుకు నన్ను లవ్ చేస్తున్నావు? లవ్ చేస్తున్నానా? నేను మిమ్మల్ని లవ్ చేయడం లేదే. ఓ, మరైతే ఆ రోజు చెట్టు కింద నేను నీకు నచ్చానని చెప్పావు? నచ్చారనేగా చెప్పాను, లవ్ చేస్తున్నానని చెప్పలేదుగా. మీరు కూడా మా నాన్నగారు నచ్చారని చెప్పారు. అది అవును. ఆ రోజు ఉణుకుతో మాట్లాడారు, రండి పొండి అని పిలిచారు. ఇప్పుడు ఆ ఉణుకు లేదు, మర్యాద కూడా లేదే. అది నిన్ను వచ్చి మిమ్మల్ని వాటేసుకున్నప్పటి నుంచి ధరి వచ్చిందా? సారీనా. సారీ. ఫోటో చాలా బాగా వచ్చింది ప్రియా. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు చాలా మంచోడు. అమ్మాయిలు ఇస్తున్నారంటే ఆమెడు దూరం వెళ్ళి నుంచి ఉంటాడు. వాడెవరో తెలుసా? ఎవరు? ఇదిగో ఈ ఫోటోలో ఉన్నాడే వీడే. ఏ, ఆ ఫోటో ఇవ్వు. ఇవ్వను. ఇవ్వను. ఏం బాగానే ఉందిగా, నేనే ఉంచుకుంటాను. అయ్యో ప్లీజ్ ఇవ్వండి. ప్లీజ్ అండి, ఇచ్చేయండి. మీరేంటి దీనికి సబ్స్టిట్యూట్? ఏంటండి మీరిద్దరు ఇంతగా సిగ్గుపడుతున్నారు? పర్వాలేదండి, ఫోటో ఇచ్చేయండి. కుదరదు, వీడేగా ఫోటో తీసింది, వీడి చేతికి ఇస్తాను, తీసుకోండి. ఆనందం ఉండాలి. పాడు పాడు పట్ట పాడు కొత్త జంట వేడిలోన పిల్ల సిక్కంటు తొలగాలి. నువ్వే నువ్వే ఓ గ్రేట్ లవర్. నువ్వే నువ్వే ఐ లవ్ యూ సింపుల్. చేసేయ్ చేసేయ్ ఎంజాయ్ సుందర. ఇద్దరు ఒక్కటే ఈ సీజన్ ఇది. రాబోల్ చేద్దాం రాక్ అండ్ రోల్ లవ్ లవ్ మీది సూపర్ రోల్. ప్రేమ
స్వర్గ సీమరా, ప్రేమ నీకు బెస్ట్ ఫ్రెండ్ రా. లవ్లోన లైఫ్ ఉంది అందుకుంటే అందుతుంది, ఒక్కసారి లవ్ చేయవే. ఓ బాసు ప్రేమ ఛాన్స్ మిస్ కాకు మిస్ నందుకో. బామా, ఇంతవరకు నేను నమ్మని ఒక విషయం గురించి నాకు ఇప్పుడు ఆసక్తి కలిగింది. నేను దేని గురించి అడుగుతున్నానో తెలుసు కదా నీకు. ఎందుకో తెలీదు బామ్మ, ఇప్పుడు ఆ పేరు చెప్పాలంటే కూడా నాకు చాలా భయంగా ఉంది. అంబులే, వనస్థలీపురం నుంచి ఒకరు వచ్చి ఇతను ఎందుకు చంపాలి? సంథింగ్ రాంగ్. మన చుట్టూ ఉన్న అందరి మీద డౌట్ వస్తుందంట్రా. నీళ్లు ఎక్కడి నుంచైనా ప్రవహించని, ఊట ఎక్కడ పుట్టిందన్నదే మనం కనిపెట్టాలి. అది ఇక్కడుందేమో వెతుకు. నువ్వేగా దాన్ని చేతో పట్టుకుని ఆడుకుంటూ ఉన్నా? రే, ఇక్కడ ఏదో రాసిందిరా టేబుల్ మీద. ఏం రాసిందో చదువు. గాంధీ ఇన్ 1957. సా గాంధీ ఇన్ 1957? ఆయన 1948లోనే చనిపోయారు కదా, మరేంటిది? ఒకవేళ గాంధీ ఆత్మనే ఉన్నా చూసుంటాడా? అది కాదురా, పక్కన సా అని రాసింది కదా, చూసుంటారని కదా దానికి అర్థం. ఏంటి వెతుకుతున్నావు? ఏదైనా పేపర్ ఉంటేవు, దీన్ని మార్చి రాస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఇదిగో ఫోటోస్ వద్దురా, వేరే ఏదైనా పేపర్ ఉంటేవు. రే, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళేలా చేసి నువ్వు మాత్రం నీ లవర్ని సైడ్ కొడుతున్నావా? నీకు అసలు బుద్ధి ఉందంట్రా? ఈ ఫోటోస్ ఒకసారి చూడు. ఈ లైబ్రరీ టేబుల్ కింద ఉన్న చెక్క మీద ఫుల్గా బుక్ షెల్ఫ్ నెంబర్సే రాసుంది. ఈ ర్యాక్ మీద ఉన్న నెంబర్స్ అన్ని సంవత్సరాల నెంబర్స్లా ఉన్నాయే. అవును, అయితే 1957 కూడా ఒక బుక్ ర్యాక్ నెంబర్ అయ్యుండొచ్చు కదా. అది నిజమైనా కూడా సా అని రాసుందే, దానికి అర్థం ఏమైంది? కనిపెట్టేశాను. ఇప్పుడు మన కాలేజ్ పేరు, బ్రిటిష్ ఫౌండర్ పేరు సార్ ఆర్థర్ వెల్లింగ్టన్. నేను చెప్పేది ఏదే వినవు నువ్వు, ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నావు. అంటే నువ్వు అంబుల్ని చూసావా? ఇది బయోగ్రఫీ సెక్షన్. ఇదే 1857. రే, ఇది గాంధీ గారి బయోగ్రఫీ. ఈ తాళం చెవి వెంకీ, ఆ తలుపు వెనకాల ఏముంది? ఆ
లాక్ చేసిందిరా. దీని తాళం చెవిరా ఇది. ఇప్పుడు నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను బామ్మ, చెప్పు దాని గురించి పూర్తిగా చెప్పు. దాని గురించి తెలుసుకుని నువ్వు ఏం చేస్తావరా? నీలా ఒక్కలు దంచుకుంటూ కూర్చొని బామ్మ, వెళ్ళి దాన్ని అంతం చేస్తాను. ఎంతో మంది వచ్చి వెళ్తున్న ఈ లైబ్రరీకి కింద 20 సంవత్సరాలుగా ఈ ల్యాబ్ మూసుంది. రే, ఇవన్నీ సెకండ్ వరల్డ్ వార్ ఫోటోస్. బ్రిటిష్ ఫౌండర్ మిలిటరీలో ఉండేవారు. జాగ్రత్త. ఏంట్రా నువ్వు? ఎమర్జెన్సీ ఎక్స్పెరిమెంట్సా? ఈ ఫోటోస్ ఏంటి? ఏంటో చదువు. ఇట్ వాస్ ఇన్ ఇండియన్ సమ్మర్. 1957 ఇండియాలో, అది వేసవి కాలం. నేను ఎంతో కాలంగా చేయాలని కరలకంటున్న ఒక పరిశోధనని చేసి చూసే సందర్భం నాకు లభించింది. ఒక మనిషి జీవితకాలం దాదాపు 100 సంవత్సరాలు. కానీ నా పరిశోధన ద్వారా తప్పకుండా 150 సంవత్సరాలు బ్రతికేలా చేయగలను. అందుకు మనం చేయవలసింది ఒకే ఒకటి, జీవశాస్త్రాన్ని కొంచెం అటు ఇటుగా మార్చటమే. కానీ సరైన అవగాహన లేకుండా దీన్ని సాధించటం కుదరదు. నేను 2వ ప్రపంచ యుద్ధంలో శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో నా పరిశోధనని చేసుకోవడానికి సందర్భం, డబ్బు, గొప్ప గొప్ప వారి ఆదరణ ఉండేది. నేను మిలిటరీ నుంచి రిటైర్ అయిన తర్వాత అవన్నీ నేను కోల్పోయాను. ముఖ్యంగా నా నియాండ్రతాల్ పరిశోధన చేసే అవకాశాన్ని కోల్పోయాను. నేను అన్ని అవకాశాలు కోల్పోయిన తర్వాతే ఇండియాలో ఉన్న ఈ కళాశాలకు రావడం జరిగింది. నా గదిలో ఏదో ఆర్టికల్ చదువుకుంటూ ఉండగా అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా దుబాసి నీలకేసి ఓ పల్లెటూరు స్త్రీని నా దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ స్త్రీతో పాటు ఓ పిల్లవాడు కూడా వచ్చాడు. వాడికి నేను నచ్చలేదన్న విషయం వాడి చూపుల్లో నాకు అర్థమైంది. ముత్యాల ఈ పేరే కదా ఆ రోజు మా నాన్న అంబులి తల్లి గురించి చెప్పినప్పుడు చెప్పాడు. ముత్యాలు అదే దాని పేరు. వనస్థలి పూర్వంలో ఎవరికి పురుడు పోయాలన్నా నేనే పోయాలి. నా ఆస్తవాసి చాలా మంచిదని అందరూ నన్ను పొగిడేవాళ్ళు. దానికప్పుడు 3వ నెల ఎవరూ చెప్పిన మాటలు విని ఆ తెల్లదొర దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి వెళ్ళింది. ఎవరూ లేని అనాథ కదా అని ఆ పాపిష్టి వెధవ దానికి తప్పుడు వైద్యం చేశాడు. దీన్నే వంటావు. నా అదృష్టమో లేక ఆవిడ దురదృష్టమో తెలియలేదు, ఆ పల్లెటూరు స్త్రీ నన్ను వెతుక్కుంటూ ఓసారి వైద్యం కోసమని వచ్చింది. పరీక్షలో తను గర్భవతిని తెలిసింది. కంగ్రాచులేషన్స్ పని, యు ఆర్ ప్రెగ్నెంట్. నీ గర్భం మైర్కే. యు విల్ సూన్ హావ్ ఎ బేబీ బ్రదర్, మేబీ సిస్టర్. వై ఇస్ షీ క్రైయింగ్? హర్ హస్బెండ్ డైడ్ రీసెంట్లీ దొరగారు. ఈ మధ్య భర్తని పోగొట్టుకుని కొడుకుతో ఒంటరిగా ఉంటున్న విషయం తెలియగానే నాలో విచిత్రమైన భావం కలిగింది. ఈవిడ్ని నా పరిశోధనకు వినియోగించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. నా ఆంతరంగిక మిత్రుని ద్వారా మిలిటరీ పరిశోధనశాల నుంచి నియాండర్తాల్ జీవకణాలను తెప్పించాను.
ఆది కాలంలో నశించిపోయిన ఈ జీవకణాలని మన మానవ జీవకణాలతో కలపడం వల్ల 150 ఏళ్లు బతకగలిగిన ఓ సరికొత్త మనిషిని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఎవరికి అనుమానం రాని విధంగా ఆ జీవకణాలని 3 నెలల గర్భవతి అయిన ముత్యాలు పిండంలో ప్రవేశపెట్టాను. ఈ మంత్రసాన్ని నమ్మకుండా ఆ సీమధరు దగ్గర వైద్యం చేయించుకుంటున్నారా? ఆ స్త్రీ మళ్ళీ మళ్ళీ వైద్యం కోసం నా దగ్గరకు వచ్చే విధంగా యుద్ధ ఖైదీలకిచ్చే మత్తు మందు ఆమెకిచ్చేవాడిని. దాని ప్రభావం ఆమెను నా దగ్గరకు తీసుకొచ్చేది. ఎలాంటి ఆటంకాలు లేకుండా నేను నా పరిశోధనని కొనసాగించేవాడిని. నా పథకం పారింది, నా కళ నెరవేరటం మొదలైంది. కానీ ఆ సీమదొరున్నాడే పాపిష్టి వెధవా, దానికి ఏ మందిచ్చాడో నాకు తెలియదు. నేనేం చేసినా దాని నొప్పులు తగ్గలేదు. వైద్యం కోసం ఆ ముత్యాలు అప్పుడప్పుడు ఆ సీమ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండేది. నేనిచ్చిన మత్తు మందుల ప్రభావం పూర్తిగా తగ్గకముందే సూర్యగ్రహణం రోజున వైద్యం కోసం నా దగ్గరకు వస్తుందని నేను ఊహించలేకపోయాను. ఆ రోజులా రావటం వలనే నా పరిశోధన వికటించింది. ఆరో నెలలో తన గర్భంలో నా పరిశోధనకు అనుకూలంగా పెరుగుతున్న శిశువు సూర్యగ్రహణ కిరణాల వల్ల దెబ్బతిని ఊహించని పరిణామాలు ఏర్పడ్డాయి. దానికి పుట్టింది మనిషి బిడ్డలా లేదు, అది మృగం. ముందది నా పీక కొరకాలనే చూసింది, మళ్ళమ్ అడ్డుకోగానే దాని పీక కొరికిందయ్యా. ఉంచాలు అది బిడ్డలానే మృగమే. తలుపు పత్ర కొట్టండి రా, తలుపు పత్ర కొట్టండి, వెళ్ళండి. నా చేతులతో పురుడు పోస్తే ఇలా అయిందని నాకు చాలా బాధగా ఉంది. ఏం చేస్తావు బామ్మ ఊరుకో. టోటల్ యూ హ్యావ్ డన్ ఈజ్ అన్ఫేర్ సార్. ఆ ఊళ్ళో ముత్యాలకు పుట్టిన విచిత్రమైన బిడ్డ గురించి నా దుబాషి నీలకేసి ద్వారా తెలుసుకున్నాను. దేవుడు ఎలాంటి తప్పులు చేయడు కాబట్టి ప్రతిరోజు ఆయన్ని ఆరాధిస్తున్నాం. కానీ మానవాళి అలా కాదు. నేను చేసిన పరిశోధన ఫలించకపోగా మానవాళికి హాని కలిగించే విధంగా తయారవడం వల్ల నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. మృగం లాంటి ఆ బిడ్డ యొక్క శక్తియుక్తుల్ని మన పురాణాలలో వచ్చే బకాసురుడు లాంటి పాత్రలతో నేను పోల్చి చూశాను. జెరోడెర్మా పిగ్మెంటోసం, దీనివల్ల ఈ మానవ మృగం సూర్యకాంతిని తట్టుకోలేదు. ఏదైనా ఒక గుహలాంటి ప్రదేశంలో తలదాచుకుంటూ రాత్రులు అవకాశం దొరికినప్పుడు మాత్రమే వేటాడుతుంది. చూడ్డానికి సగం మనిషిలా ఉన్నప్పటికీ మనుషుల్ని కూడా వేటాడి చంపి తింటుంది. అందువల్ల ఇది ఒక క్యానిబల్. చెమట వాసన్ని, రక్తపు వాసన్ని చాలా దూరం నుంచే పసికట్టగలిగే శక్తి దీనికి ఉంటుంది. ఇది వేటాడే పద్ధతి క్రూరాతి క్రూరంగా ఉంటుంది.
చంగల్ రాయుడు ఆ బ్రిటిష్ ఫౌండర్ని చంపడానికి ఒక సరైన కారణం ఉంది. ఇప్పుడు అంబులి ఉందనేది కన్ఫర్మ్ అయిందిగా. అవును, కానీ చంగల్ రాయుడు ఎందుకు ఆ రోజు జగ్గుని చంపాడు? ఒకవేళ చంగల్ రాయుడికి ఆ వ్యక్తికి పర్సనల్ పగ ఏమైనా ఉండేదేమో. ఉండొచ్చు. అలా కాకుండా తన తమ్ముడైన అంబులకి ఆహారం కోసమైనా చంపుండొచ్చు. ఏదేవైనా ఈరోజు రాత్రి చంగల్ రాయుడిని కలిస్తే తెలిసిపోతుంది. వెంకీ, తెలిసి అతని దగ్గరికి వెళ్ళి ఇరుకోవటం కరెక్టేనంటావా? అది కాదురా, అంబులి ఉన్న చోటు చంగల్ రాయుడికి మాత్రమే తెలుసు. కాబట్టి మనం అతన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏంట్రా ఆగిపోయా? పోయినసారి ఒట్టి చేతులతో వెళ్ళి అతని దగ్గర ఇరుక్కుపోయాం. ఈసారి మనం ముందుగానే జాగ్రత్త వహించాలి. ఏం చేద్దామంటావు? అందరు కలిసి అంబులికి బలి అవుతామంటావా? పోరాడదాం. వీళ్ళందరూ ఒక్కొక్కరుగా బలయ్యే బదులు మీరు రహస్యంగా మేకల్ని గొర్రెల్ని బలిచ్చే బదులు మనం వెళ్ళి బూచాడు అంత చూద్దాం. అది బూచాడు కాదయ్యా, క్రూర మృగం, దాన్ని ఎక్కడైనా ఎదుగుతాం. ఇలా చూడండి, మనిషి చంద్రమండలం మీద కూడా కాలు పెట్టేశాడు. ఆ అంబులి ఉండే చోటు వెతకడం కష్టమా? అది ఎక్కడుందో నాకు తెలుసు. నాతో రండి. ఎక్కడ, ఎలా తెలుసు? మీరు బలి ఇవ్వడానికి మేకల్ని పంపారు కదా, ఆ ఏటికి అటువైపు వెళ్ళి చూశాంలేండి. అక్కడ మన పాత ఊరు గుడి నేల మాలిగలోనే ఆ అంబులి ఉంది. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి ప్రాణాలతో ఎలా రాగలిగావు? నేను మీలాగా పిరుకోండి కాదు మగాడిని, అందుకే అది నన్ను ఏమి చేయలేకపోయింది. బాబు, మేమంతా ఇంతేనయ్యా, ఎన్నో సంవత్సరాలుగా ఇలాగే బతుకుతున్నాం. మాకింతకు మించి మార్గం లేదు. కావాలంటే నువ్వే వీరుడు. ప్రెసిడెంట్ గారు ఆగండి, ఇలాగే వదిలేస్తే అలా దీనికి పరిష్కారం చూడాలి. ఆపండి, ఆపండి అయ్యా, ఆపండి. సరే, ఏం చేద్దామో మీరే చెప్పండి. మనిషిగా మీరింతవరకే చేయగలరు. మనందరినీ మించి భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఆయన తలుచుకుంటే జరగనిదేది ఉండదు. అదే నిజమైతే ఇన్ని సంవత్సరాల్లో దేవుడు ఏమయ్యాడు? స్వామిని మనం పక్కన పెట్టాం, ఆయన మనల్ని పక్కన పెట్టాడు. అంబులకి మనం బలవుతూనే ఉన్నాం. సరే, ఏం చేద్దాం నువ్వే చెప్పు. అందరం కలిసి సామూహిక ప్రార్థన చేద్దాం, అదే దారి. దానికి ఏర్పాటు చేయండి. మళ్ళీ తప్పు చేయకండి అయ్యా, మనిషికి మృగానికి జరిగే పోరులోకి దేవుని ఎందుకు తీసుకొస్తారు? అలా అనక బాబు. ఆహా, ఇంకెలా అనాలేంటి? మన సమస్యను మనమే తీర్చుకోవాలి. ఆకాశం నుంచి దేవుడు ఊడిపడడు. ముందు మీరు రాళ్ళను పూజించడం మానేసి ఆ రాళ్లతోనే దాన్ని కొట్టి చంపండి. వదిలేయండి అయ్యా, అతని మాటలు పట్టించుకోకుండా ఇవాళే సామూహిక ప్రార్థనకి ఏర్పాట్లు చేయండి. పోండి. ఏంటయ్యా నా పాటికి నేను చెప్తుంటే మీరు ఎవరు పట్టించుకోరు? నువ్వైనా నా మాట వినవయ్యా. అరే మీరైనా వినండి. అరే అలా వెళ్ళిపోతారేంటి మీరు? మిమ్మల్ని వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. మిమ్మల్ని ఈ ఊరిని ఎవడూ బాగు చేయలేడు, అంతే నాశనం అయిపోతారు. ఏయ్, ఏంటి ఇంత డల్గా ఉన్నావు? మన వెంకీ అమ్మర్లు అనవసరంగా ఈ అంబుల విషయంలో తలదూరుస్తున్నారేమోనని భయంగా ఉంది. వాళ్ళిద్దరూ ఎందుకని అంబుల విషయంలో తలదూర్చడం? వాళ్ళిద్దరూ ఈ సెలవుల్లో ఒకటిగా కలిసి ఉండడం అంబులి కోసమేగా, నీకు తెలీదా? బాగా చెప్పు. కూర్చు, కూర్చు. రామ్మా, ప్రియంవద, ఎలా ఉన్నావమ్మా? హా, బాగున్నాను అంకుల్. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. సరే, లోపలికి వెళ్ళమ్మా. నేను వెంటనే అమ్మని చూడాలి. ఏ పిచ్చా, నీకు ఈ పరిస్థితుల్లో అతను ఎలా చూడగలవు? అదంతా నాకు తెలీదు, కానీ ఇప్పుడే చూడాలి. నువ్వు ఒక పంచే, ఈ రోజు రాత్రి ఊళ్ళో వాళ్ళందరూ ఒక చోట చేరి ప్రార్థన చేస్తారుగా, అక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడు వెళ్ళు. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు కన్నీళ్ళు కష్టాలు గోరాణి యాభంగా వేడే మూరావేళ
ಕನಗನು ಆಗೇವಾ ಮಾ ಕದಿನಿ ತಲಸಿ ತೆಗ ಕುಮಿಲೇಮು ಮಾ ಚಿತುಲ ಬ್ರತುಕುಲನು ಬಲಿ ಚೇಸಾ ಭಯಮು ತೋಟಿ ಮೇಮು ಬಲೈ ಪೋತು ಉಣ್ಣ ನರಗ ಯಾರ ನಲ ನಲಿಗಿ ಪೋತು ಉಣ್ಣ ಬಲಿ ಬಸುಲ ಬಲೆ ಬಿಲ ಬಿಲಲಾಡುದು ಉಂಡಿನೆ ತಲ್ಲಿ ಚೂಡವೇ ప్రియా కనిపించడం లేదని అందరూ మీతో చెప్పినట్టు చెప్తున్నారు, కానీ ఇప్పుడు నా కూతురు కనిపించడం లేదు కదా. మరి అయితే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు? నేను ఒకరిని చూడడానికి వచ్చాను. ఇక్కడ చావు తప్ప ఇంకేం చూడలేవు, వచ్చిన దారిని వెళ్ళు. అది చెప్పడానికి నువ్వెవరు? బాబు, నువ్వు చెప్పింది కరెక్టే బాబు. ఆ మృగాన్ని ఎలాగైనా మనమే అంతం చేయాలి. వెళ్దాం పదండి. చాలా బాగుంది ప్రెసిడెంట్ గారు మీరు చెప్పేది. ఇన్నాళ్ళు ఆంబులు ఊర్లో వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉంటే మీ అమ్మాయిని చాలా జాగ్రత్తగా మేడలో దాచిపెట్టారు. ఇప్పుడు మీ అమ్మాయి ప్రాణం మీదకి వచ్చిందని తెలిసాక మమ్మల్ని బయలుదేరమంటున్నారా? దయచేసి తొందరగా బయలుదేరమంటే బయలుదేరడం కుదరదండి. మీరే కదా చెప్పారు అంబులి మొహం చూస్తే పాప శాపం చుట్టుకుంటాయని. ఇప్పుడు వెళ్ళమంటే వెళ్తామా? నా కూతురు విషయానికి వచ్చేసరికి అదంతా మూఢనమ్మకం అనిపిస్తుంది అయ్యా. పాపాలు శాపాలు వరాలు ఇవన్నీ మూఢనమ్మకాలు. మనిషి మృగానికి బానిసగా ఉన్నట్టు ఎక్కడా లేదు. భద్రత పేరుతో సరిహద్దు గోడను నిర్మించుకున్నారు, అందులోనే బిక్కు బిక్కుమంటూ బతికేస్తున్నారు. ఆ గోడ వెనుకున్న అంబులి మీకు కనిపిస్తోంది, కానీ అంబులి వెనుకున్న మీ బంగారు భవిష్యత్తు గురించి మర్చిపోతున్నారు. భయాన్ని వదిలేయండి, శత్రువుని అంతం చేయండి. చేతికి దొరికిన ఆయుధాన్ని తీసుకొని మీరందరూ నా వెంటరండి. ఈ రోజు రాత్రి నుండి మీరు ప్రశాంతంగా నిద్రపోతారు, నేను మాటిస్తున్నాను. ఇన్నాళ్ళు భయంతో బతికింది చాలు, దానంతా చూద్దాం. పోదామా? తెల్లచిల్లడి పువ్వులంటే అంబులు ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదే. దానికేమీ మహిమ లేదు, మహత్యం లేదు. ఆ బ్రిటిష్ ఫౌండర్ అంబులకి వాసన బసగట్టే శక్తి ఉందన్నారు కదా. అవును, ఈ పువ్వులకి మనుషుల వాసనని మరిపించేంత వాసన ఉండడం వల్ల ఈ పుష్పవనపుర గ్రామ ప్రజలందరూ కలిసి అల్లిన కట్టుకదనుకుంటాను. రే రే, అట్నుంచి వెళ్దాం పద.
మెల్లగా మాట్లాడరా ప్రియా. ఇక్కడ ముందుకి నుంచి బయటికి వెళ్ళిపోతాం. నీ అనుకున్నది కరెక్టేరా? దీనికి అంతటికీ కారణం ఆ జంగల్ రాయడే. రే పదరం వెళ్ళిపోదాం. ఉండరా, ఇక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. అంబులి ఉన్న చోటు ఖచ్చితంగా జంగల్ రాయడికి తెలుసు. అంబులి ఉండే చోటు నాకు తెలుసు. అవును, మల్లేష్ నాన్నతో మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. మరైతే అంబులి ఎక్కడుంది? ఏటి కవితల ఒడ్డున శిథిలమైన గుడి వెనకాల ఒక గుహ ఉంది. గుహలోనా? A cave like place will be its hideout. అని ఆ బ్రిటిష్ ఫౌండర్ రాసింది కరెక్ట్ గా ఉందిరా. పదరా, ఇప్పుడే అక్కడికి వెళ్దాం. నేనే తీసుకువెళ్తాను. Thank you.
మళ్ళీ మళ్ళీ చేద్దాంరా. గుహలోంచి బయటకు వచ్చిన మృగం నుంచి తప్పించుకోవాలంటే దానికున్న ఒకే మార్గం మనం ఆ గుహలోకి వెళ్ళడమే. ఆ టార్చ్ ఇవ్వు. రే, ఇక్కడేవో మెట్లున్నాయిరా. పాడుపడ్డ గుడి కదా, సొరంగ మార్గం అయి ఉంటుంది. రారా, వెళ్ళి చూద్దాం. ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. నువ్వు వెళ్ళు, వెళ్ళు. తక్కువగా ఉంది.
రే, ఇక్కడ రెండు దారులు ఉన్నాయి. ఇక్కడ రెండు దారులు ఉన్నాయి. మనం వెళ్ళేది తప్పుదారి అయితే ఇక అంతే. గాలి ఇటు నుంచే వీస్తుంది, ఇటే వెళ్దాం. రండి వెళ్దాం. ఏంట్రా ఇది? మేడ్ ఇన్ కెమిస్ట్రీ ల్యాబ్. ఇది మెగ్నీషియం ప్లస్ బేరియం సల్ఫేట్. చాలా ఆపరా. అమ్ములి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. దీన్ని చెప్పేది చెప్పేది మీరు వెళ్ళండి. నా గురించి ఆలోచించదు, మీరు వెళ్ళండి 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 వెళ్ళండి. ఇదిగో ఇదిగో ఇక్కడ బైక్ వెళ్ళే దారి ఉంది. ఎక్కడి మైకేల్ వినిపిస్తోందా?
నాయకులను చంపేసింది సార్. అనిషా హీజ్ నో మోర్ సార్. అలర్ట్ బాయ్స్ కీపర్ రామ్స్ రెడీ. బీ రెడీ ఫర్ షూట్. చాలా వీక్ గా ఉన్నాడు సార్. నీడ్ ట్రీట్మెంట్ సార్. ఇక్కడ చాలా మంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళు ఒక వైద్యుడు ఉన్నాడు. కావాలంటే ఇతన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం. బ్రింగ్ ద కంటైనర్ హియర్. టార్గెట్ ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలి. బాబర్ అండ్ మమ్మల్ని క్షమించండి, మేము పొరపాటు పడ్డాం. నేను కాలేజీలో తెల్లదొరని చంపినప్పుడే అమ్మలు కూడా చంపుండాల్సింది, కానీ పోలీసులకు దొరికిపోయాను. ఈ రోజు వరకు ప్రతి క్షణం ఆ అమ్మల్ని చంపడానికి నన్ను నేనే తయారు చేసుకున్నాను. ఇప్పుడు నా ఆశ నెరవేరింది. మరైతే జగ్గుని ఎందుకు చంపారు? తనే అంబులు అనుకుని పొరపాటును చంపాను. మరి ప్రియమదని ఎందుకు ఎత్తుకెళ్లారు? ఆ అంబుల నుంచి తనని కాపాడడానికి. థ్యాంక్ యూ సార్. వి అండ్ అవర్ విలేజ్ పీపుల్ ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. విత్ ప్లెజర్. థ్యాంక్ యూ సార్. అవును సార్, వాళ్ళు పాత ఫౌండర్ రూమ్లో దొరికిన ఆ సీక్రెట్ డాక్యుమెంట్స్ గురించి నాకు ఫోన్ చేసి చెప్పారు సార్. ఇందులో మిలిటరీ ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని మీకు ఇన్ఫార్మ్ చేశాను. మీరు సరైన సమయానికి వచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇది నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం. కొంతమంది ఇలాగే సైన్స్ పరిశోధనలు ఏవేవో చేస్తూ ఉంటారు సార్. అంబులి చనిపోయింది. నో నో, మేము షూట్ చేసింది మొత్తం మంది. దాని గురించి మేము చాలా తెలుసుకోవాలి. బట్ డోంట్ వరీ, అంబులి వల్ల ఇక మీ గ్రామస్తులకు ఎలాంటి ప్రాబ్లము రాదు. ఇక మీరు బయలుదేరండి. మీరు బయలుదేరండి. భయం సాగుతూ ఇక మీ నాన్న తాగడగా రేపు లైబ్రరీకి వచ్చాయి. ఓకే హలో, ఎవడి మళ్ళీని కూడా తీసుకురండి. నెక్స్ట్ ఏంట్రా? ఏముంది, హాలిడేస్ని ఎంజాయ్ చేయడమే. గ్రూప్ స్టడీనా?